నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రెంట్ లాస్ని అంటే ల్యాండ్ లాస్ని అమెండ్ చేస్తూ కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది. ఈ ప్రపోజల్ ఏంటంటే, ఇకపై ఏదైనా మనస్పర్ధలు ల్యాండ్ లార్డ్కి కానీ టెనెంట్ కానీ వస్తే కోర్టుకు వెళ్లకుండా అథారిటీకి వెళ్లాల్సి వస్తుంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏం చెప్తుందంటే, కంపల్సరీగా ల్యాండ్ లార్డు టెనెంటు ఇద్దరు కలిసి అగ్రిమెంట్ అవ్వాలి. ఇన్ రైటింగ్లో ఆ అగ్రిమెంట్ కాపీని అథారిటీకి ఇవ్వాలి. అథారిటీ ఎవరు? ఆ డిస్ట్రిక్ట్లోని డిప్యూటీ కలెక్టరు దాని అథారిటీ. ఈ అగ్రిమెంట్లో క్లియర్గా మెన్షన్ చేయాలి ఏ విధంగా వీళ్ళిద్దరూ అమల్లోకి తీసుకురావాలి, అద్దెప్పుడు లోపల కట్టాలి, అద్దె ఎంత కట్టాలి, రెంట్ ఎంత కట్టాలి, తర్వాత కరెంటు బిల్లు ఎన్ని రోజుల లోపల కట్టాలి, వాటర్ బిల్లు ఎప్పుడెప్పుడు కట్టాలి, వేస్టేజ్ చేస్తే డ్యామేజెస్ ఏంటి, తర్వాత ల్యాండ్ లార్డ్ ఎప్పుడెప్పుడు ఇన్స్పెక్ట్ చేయొచ్చు, ఆ తర్వాత ల్యాండ్ లార్డ్ ఎప్పుడు అద్దె అనౌన్స్ చేయొచ్చు, ఇలాంటి వివరాలన్నీ ఉంటాయి. ఇది ఇంకోటి ఏంటంటే, ల్యాండ్ లార్డ్ కేవలం 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్గా తీసుకోవాలని ఇందులో నిబంధనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా టెనెంట్ కూడా ఇష్టం వచ్చినట్టుగా చేయకుండా అద్దె కంపల్సరీగా అన్న టైంకి ఇచ్చేయాలి. ఒకవేళ అగ్రిమెంట్లోని రాసిన విధంగా ఒకవేళ గడువు లోపల ఆయన ఖాళీ చేయకపోతే 2 నెలల అద్దె ఫైన్గా కాంపన్సేషన్గా ల్యాండ్ లార్డ్కి ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా ల్యాండ్ లార్డ్ ఇష్టం వచ్చినట్టుగా కరెంట్ ఆఫ్ చేయడం కానీ, వాటర్ ఆఫ్ చేయడం కానీ, ఇబ్బందులు పాలు చేయడం కానీ చేయడానికి వీల్లేదు. ఇకపై సివిల్ కోర్టుకు కానీ రెంట్ కంట్రోల్కి కానీ ఈ జ్యూరిడిక్షన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు రెంట్ కంట్రోల్ యాక్ట్ ఏం చెప్తోంది, 3500 అద్దె లోపల ఉండాలి, 10 ఏళ్ళు దాటి ఉంటే అది రెంట్ కంట్రోల్ కింద వస్తుంది. దాంట్లో ఎవరైనా సరే విల్ఫుల్ డిఫాల్ట్ కానీ, బోనఫైడ్ రిక్వైర్మెంట్ కానీ, డ్యామేజెస్ కానీ చేస్తే వాళ్ళని పంపించే ఖాళీ చేయించే ఉద్దేశంతో రెంట్ కంట్రోల్లో కేసు వేస్తే నడుస్తున్నాయి. అదేవిధంగా ఈ 3500 దాటి ఎక్కువ అద్దె ఉంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద సూట్ ఫర్ ఎవిక్షన్ ఫైల్ చేసేది ఉంటాయి. ఇవన్నీ పోతాయి కొత్త చట్టం వస్తాయి. ఇంకొక కొత్త చట్టంలోని ఇదేంటంటే, ఇది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంటు ఈ కొత్త చట్టం యొక్క ప్రపోజల్ను ఒప్పుకుంటేనే ఆ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ లాస్ అనేది స్టేట్ సబ్జెక్టు. ఆ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటేనే ఈ చట్టం ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి కొత్త చట్టం వస్తే మాత్రం డిప్యూటీ కలెక్టర్ ఏదైతే ఉందో అతనే ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి కోర్టులకి జ్యూరిడిక్షన్ పోతుంది, ఎక్కువ ఇంకా కేసులు ఎక్కువ పెండింగ్ ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్.